ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా జూలై 14వ తేదీన వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేని నిర్ణయించి దేశ విదేశాల్లో భారతదేశంతో సహా ప్రచారం చేస్తున్నప్పటికీ మనలాంటి దేశంలో 135 కోట్ల జనాభాలో సుమారు 100 కోట్లు యూత్, ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మన దేశంలో 35 ఏళ్ళ లోపు ఉన్న యూత్ 74% అయినప్పటికి కూడా 0.2% మించి ఈ దేశంలో బ్లడ్ డొనేట్ చేయట్లేదు. ఇది చాలా దౌర్భాగ్యం. దీనికి కారణం ఎవరు? ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాలకులు, అలాగే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ దేశంలో బ్లడ్ డొనేషన్ బాగా జరగడం లేదని ఒక్కసారి ఆలోచిస్తే, ఈవేళ ప్రతిరోజు 500 మంది రక్తం సమయానికి అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే సారైన 12,000 మంది చనిపోతున్నారు. ఇట్ ఇస్ ఎ ప్రివెంటబుల్ ప్రాబ్లం, అంటే అతి సులువుగా నివారించుకునే మరణం ఇది. రక్తదానం చేయండి, రక్తదానం చేయండి అని మనం చెప్పడం కాకుండా ప్రజల్ని మోటివేట్ చేయాలి. అందుకే నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మీరు గ్రామ సచివాలయాలు ప్రారంభించారు, అక్కడ మీకు సిబ్బంది ఉంది, అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ వ్యవస్థను కూడా మీరు ఈ మధ్య పునరుద్ధరిస్తున్నారు. నేను 3 దశాబ్దాలుగా ఫ్యామిలీ ఫిజిషియన్ వ్యవస్థను పునరుద్ధరించమని అనేక ప్రభుత్వాలను కోరాను. రాష్ట్ర గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉండేటప్పుడు కూడా కోరాను ఆయన్ని. ఎనీహౌ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కుటుంబ వైద్యుడు అనే వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. కాబట్టి ప్రధానంగా కుటుంబ వైద్యులు, సెక్రటేరియట్ సిబ్బంది, గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఏ పార్టీ అని అనుకోకుండా పార్టీలకు అతీతంగా ప్రతి కార్యకర్త కూడా బ్లడ్ డొనేట్ చేస్తే కానీ ఈ దేశంలో ఉన్న పరిస్థితికి విరుగుడు కనబడటం లేదు. ఎందుకంటే 4 కోట్ల యూనిట్లు బ్లడ్ అవసరమైతే 40 లక్షల యూనిట్లు మాత్రమే మనం సేకరిస్తున్నాం. గణాంకాలు చూస్తే ఆందోళనగా ఉంది మనకి. కాబట్టి నేను సభాముఖంగా, పత్రికాముఖంగా అటు ముఖ్యమంత్రి గారిని, అలాగే ఇటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారిని నేను కోరేది ఏంటంటే, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పట్టణాలకు పరిమితం కాకూడదు. పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో, తాలూకా ప్రాంతాల్లో అక్కడున్న సిబ్బందిని ఉపయోగించుకొని యూ గివ్ ఏ మ్యాండేట్, ప్రతీ నెల తప్పకుండా గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగాలి అని మీరు ఆదేశాలు జారీ చేయండి. అలాంటి కొత్త రకమైనటువంటి ఉత్తేజం వస్తే కానీ మనకి రక్త నిల్వలు సరిపోవట్లేదు. రెండోది, బ్లడ్ డొనేట్ చేస్తే ఎవ్వరు నీరసం చెందరు. అకార్డింగ్ టు ఏ రీసెర్చ్ పబ్లిష్డ్ ఇన్ ఎన్ఈజేఎం, అంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, బ్లడ్ డొనేట్ చేస్తే అనేక జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తే వీక్నెస్ అయ్యేదంటే ఒక మిత్ అంటే మూఢనమ్మకం అది. ప్రతి వ్యక్తి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు 50 కేజీలు బరువుండి ఆయనకి పల్స్ రెగ్యులర్గా 70 నుంచి 100 పర్ మినిట్ ఉన్నప్పుడు హెమోగ్లోబిన్ 12.5 గ్రామ్స్ ఉంటే వారు తప్పకుండా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ప్రతి 3 మాసాలకి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ డొనేట్ చేయడం వల్ల దానిలో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రధానంగా రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, తర్వాత ప్లేట్లెట్స్, హోల్ బ్లడ్. సో 4 రకాలైనటువంటి అవసరాలు తీరడానికి ఈ బ్లడ్ పనిచేస్తుంది. కనుక మీడియా మిత్రులు కూడా దయచేసి రక్తదానాన్ని ప్రోత్సహించండి, ఒక ప్రాణం కాపాడండి,
అనే కాకుండా పదే పదే ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఏదో లీటర్ లీటర్ బ్లడ్ ఏమి తీసుకెళ్ళిపోరు మీ దగ్గర, ఒక 350 ml బ్లడ్ మాత్రమే తీసుకెళ్తారు, 350 ml బ్లడ్ మాత్రమే. అయితే ఆ బ్లడ్ డొనేట్ చేసే ముందు ఆ వ్యక్తులకి హెచ్ఐవి ఉందా లేదా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్, ఈ 4 పరీక్షలు చేసిన తర్వాత ఈ బ్లడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది 350 ml బ్లడ్, ఇది అంతే. ఇది ఇచ్చిన తర్వాత ఏమి ఆందోళన చెందే పని లేదు. కాకపోతే బ్లడ్ డొనేట్ చేసే ముందు ఆ వ్యక్తి కడుపు నిండా భోజనం చేయాలి. 1-2 గంటల ముందు హైపోగ్లైసీమియాతో బ్లడ్ డొనేట్ చేయడం మంచిది కాదు. అలాగే బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత హైడ్రేషన్ కోసం ఎక్కువగా నీళ్ళు తాగడం లేదా ఫ్రూట్ జ్యూస్ తాగడం ఆ రకంగా చేయాలి. అంతకుమించి ఏమీ దీనిలో కష్టమైనటువంటి పనులు ఏమీ లేవు. కాబట్టి ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. ఏ రోజైతే ఈ దేశంలో బ్లడ్ లేకపోవడం వల్ల మనిషి చనిపోవడం లేదనే వార్త వస్తుందో అంతవరకు మన ఉద్యమం ఆగకూడదు. మనందరం కూడా చేయి చేయి కలిపి బ్లడ్ డొనేషన్ని ప్రోత్సహించాలి, బ్లడ్ డోనర్ని మోటివేట్ చేయాలి, బ్లడ్ డొనేషన్తో సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలి. జై హింద్.